హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అయితే ఇంకొక సింపుల్ డిజైన్తో వచ్చేసాను ఇది స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేసే ఎంబ్రాయిడరీ అనమాట బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా బయట కుట్టించేసుకుని బ్లౌజ్ని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ సిల్వర్ థ్రెడ్ తీసుకున్నాను ఇది సిల్క్ దారం ఈ సిల్క్ దారాన్ని రెండు వరుసలు నీడిల్లోకి ఎక్కించుకోవాలి అప్పుడు నాలుగు వరుసలు అవుతుంది కదా రెండు వరుసల దగ్గర మాత్రమే మూడు వేసుకోవాలి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము లెఫ్ట్ సైడ్ ఇక్కడ పళ్ళు వస్తుంది కదా ఇక్కడ పిన్ వచ్చేస్తుంది వర్క్ మీదకి కాబట్టి వర్క్ చేయని అవసరం లేదు ఇక్కడ వేస్ట్ అయిపోతుంది కాబట్టి టూ త్రీ ఇంచెస్ వరకు వదిలేసుకోవాలి క్లాత్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ అవుట్లైన్ కుట్టుకుందాము ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్ లేకుండా వితౌట్ ఫ్రేమ్తో బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను కాబట్టి ఇది కుట్టుకునేటప్పుడు కొంచెం నీట్గా వచ్చే విధంగా మరి దగ్గరికే లాగేసేయకండి థ్రెడ్ని లాగేసినట్లయితే బాగా లాగేసినట్టు వచ్చేస్తుంది వరకు మనం థ్రెడ్ లాగేటప్పుడు తెలిసిపోతుంది లాగేస్తున్నామా అని చెప్పేసి క్లాత్కి సరిపడా ఉంచుకుని లాక్కోవాలన్నమాట అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్లో వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అంటే ఎక్స్పెషల్లీ బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇలా అవుట్లైన్ అంతా కుట్టుతో కుట్టేసుకోవాలి మొత్తం ఇదిగోండి నెక్ అంతా కుట్టేశాను ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి టూ ఇంచెస్ వరకు వదిలేసాను చూడండి ఎందుకంటే ఫ్రంట్ కవర్ చేసేస్తుంది కాబట్టి అక్కడ వరకు అవసరం లేదు వెనక వైపుకి తిప్పేసుకుని ముడి వేసేసుకోవాలి ఇక్కడికి క్లాత్ మీద నుంచి వేస్తున్నాను చూడండి ముడి ఇలా వేసుకున్నట్టయితే గట్టిగా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో వరకు ఎక్కడ లాగినట్టుగా కూడా లేదు నీట్గా ఉంది ఇలా వచ్చేటట్లు చూసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి ఇందులో వైట్వి తీసుకున్నాను అంటే సిల్వర్వి ఇందులో గోల్డ్వి కూడా ఉంటాయి ఇప్పుడు వరకు నేను గోల్డ్వి కుట్టడం చూపించాను కదా ఇవి సిల్వర్ అనమాట ముందుగా వీటిని అంటించుకోవాలి అంటించుకోవడానికి గ్లూని ఇలా డాట్స్ కింద పెట్టుకోవాలన్నమాట దగ్గర దగ్గరగా వచ్చే విధంగా వేసుకోవాలి ఈ గమ్ మీద నుంచి ఒక్కొక్క జరకన్ రింగ్ని ఇలాగా అంటించేసుకోవాలి ముందుగా కుట్టే ముందు ఇలా మొత్తం నెక్కంతా అంటించేసుకోవాలి తర్వాత వెనక వైపుని కూడా అంటించేసుకోవాలి చూడండి నెక్ అంతా స్టిక్ చేసేసాను ఇవి కదలకండి ఉంటాయి ఫ్రంట్ కూడా తర్వాత ఈ రింగ్స్లో థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి బ్లూ కలర్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి ఇది ఎనిమిది వరుసలు తీసుకోవాలి అంటే నీడిల్లోకి నాలుగు వరుసలు ఎక్కించుకుంటే ఎనిమిది వరుసలు అవుతుంది కదా అలాగే ఎనిమిది వరుసల దగ్గర వేసుకోవాలి ఈ రింగ్లో నుంచి నీడిళ్ళు పైకి తీసుకొని ఈ నీడిలకి టూ టైమ్స్ ఈ థ్రెడ్ని ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం నీడిలు ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడి నుంచి నీళ్ళు కిందకి దింపేసుకోవాలి అంటే ఈ రింగ్లో నుంచి కిందకి దింపేసుకోవాలి ఈ ముడుపడే పడే వరకు కూడా ఈ దారాన్ని ఇలా పట్టుకునే ఉండాలి ఈ ముడుకుట్టు రాదు అనుకున్న వాళ్ళు దీంట్లో బీట్స్ వేసుకోండి సరిపడా బీట్స్ ఉంటాయి ఆ బీట్స్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది కానీ దేనిలోకి దానికే థ్రెడ్ ఒక చాలా నీట్గా ఉంటుంది ఇలా నెక్ మొత్తం వేసుకుంటూ రావాలి ఇదిగోండి వేసేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా వేసేసాను మొత్తం తర్వాత ముందు వేసుకున్న విధంగానే గొలుసుకుట్టుతో పక్క నుంచి ఇంకొక లైన్ వచ్చే విధంగా వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్ కానుకుని డిజైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ వన్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలాగా లైన్స్ లాగా డాట్స్ కింద పెట్టుకోవాలి ఇక్కడ నేను డాట్స్ కింద పెడుతున్నాను చూడండి నెక్ మొత్తం ఫ్రంట్ నెక్ వరకు కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం మెజర్మెంట్తో పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ ఉందనిస్ని స్టిక్ చేసుకుందాము ఈ డ్రాప్ షేప్లో గ్లూని ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్యాప్ వచ్చే విధంగా ఇలా గ్లూ పెట్టుకోవాలి అంటే మధ్యలో లైన్ వచ్చే విధంగా చూసుకోండి ఇవి అంటించుకునేటప్పుడు గ్లూని ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాషింగ్లో పోతాయి కాబట్టి గ్లూ ఎక్కువగానే పెట్టుకోవాలి ఇలా మొత్తం నెక్ అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఇవి టూ మినిట్స్ ఆగితే డ్రై అయిపోతాయి జద్దూసి స్ట్రింగ్ని తీసుకోవాలి ఈ కుందనికి సరిపడా చూసుకొని ముందుగానే కట్ చేసుకొని ఉంచుకోవాలి పీసెస్ కింద ఇలా రౌండ్ చూసుకోవాలి ఇలా నొక్కున్నట్లయితే దీని ప్రకారం కట్ చేసుకొని మిగిలినవన్నీ కూడా ఇదిగోండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి దీన్ని కుట్టుకోవడం కోసం కాటన్ త్రోటి తీసుకున్నాను ఇది రెండు వరుసలు కాకుండా ఒక వరుస దారంతోనే కుట్టుకోవాలి జద్దూసిన ఎప్పుడు ముందుగా కుందనికి ఈ చివరి నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకుని ఈ స్ట్రింగ్ని ఒకటి ఎక్కించుకోవాలి నీడిలు ఎక్కడి నుంచి అయితే పైకి తీసామో అక్కడి నుంచి నీడిల్ కిందకి దింపేసుకోవాలి ఇలా దింపేసుకున్నట్లయితే డ్రాప్ షేప్లో వస్తుంది కుందన్కి ఆపోజిట్గా నీడిల్ మళ్ళీ పైకి తీసుకుని దీని మీద నుంచి అంటే ఈ జదోసి మీద నుంచి లాక్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి ఇది పైకి లేకుండా అటు ఇటు కూడా రెండు కుట్లు వేసుకోవాలి ఇలానే మిగిలినవన్నీ కూడా కుట్టేసుకోవాలి ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత ఈ డిజైన్ కానుకొని వైట్ పెన్సిల్ యూస్ చేసి ఇలా రౌండ్గా గీసుకోవాలి ముందుగా అంటే ఈక్వల్గా వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట డిజైన్ ఈ డిజైన్ కుట్టుకోవడానికి నాలుగు వరుసల దారం నీడిలోకి ఎక్కించుకోవాలి అంటే నీడిలోకి రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా చివరి నుంచి మూడు వేసుకుని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుందాము కుందని పక్క నుంచి నీడీలు ఇలా పైకి తీసుకుని ఈ లైన్ మీద నుంచి తీసుకోవాలి లాంగ్ లెంగ్స్తో గొలుసు వేసుకోవాలి ఈ గొలుసులో నుంచి వచ్చిన దారాన్ని కుందనికి కుందనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి నీడీలు కిందకి దింపేసుకోవాలి ఇది లాంగ్ లెజీ డేజీ స్టిచ్ అండి చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు లాంగ్ లేజీ స్టిచ్తో చూపించండి అని చెప్పేసి మళ్ళీ పక్క నుంచి ఇప్పుడు ఎలా వేసుకున్నామో అలానే ఇంకొక లైన్ వచ్చే విధంగా వేసుకోవాలి ముందు స్టార్టింగ్లో ఎక్కడైతే దింపామో అక్కడి నుంచి మళ్ళీ నీడుల కింద దింపేసుకోవాలి ఇలా మొత్తం రౌండ్గా వచ్చే విధంగా వేసుకోవాలి ఇక్కడ ఎయిట్ లైన్స్ వచ్చే విధంగా వేసుకుంటున్నాను అంటే ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ ఒకేలాగా వేసుకుంటూ రావాలి అనమాట ఇక్కడ నేను రౌండ్గా మాత్రమే గీసాను కదా లేదు అంటే లోపల లైన్స్ కూడా వేసుకోవచ్చు ఆ లైన్స్ ప్రకారం వేసుకున్నట్లయితే ఈక్వల్గా వస్తుంది దగ్గర దగ్గరగా అస్సలు గ్యాప్ లేకుండా వేసుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది వరకు ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ ఉంటుంది మళ్ళీ చైన్ వేసుకునేటప్పుడు బాగా దగ్గరికి వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ థ్రెడ్ని మనం ఒక చోటకి దింపాలి కదా ఇది చూసుకుని కుట్టుకోండి ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది పక్కనున్న డిజైన్లో బ్లూ కలర్ దారంతో వేసుకోవాలి ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రావాలన్నమాట ఇది కూడా నాలుగు వరుసల దారంతోనే వేసుకోవాలి థ్రెడ్స్ కలర్స్ అనేవి బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి నేను ఆల్టర్నేట్గా ఇక్కడ వేస్తున్నాను ఈ ఫ్లవర్ కూడా ముందు వేసుకున్న విధంగానే ఎయిట్ లైన్స్ వచ్చే విధంగా వేసుకోవాలి ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి కలర్ మార్చుకుంటూ వేసుకుంటూ రావాలి ఇలా కంప్లీట్ చేసుకున్న నెక్ ఇదిగోండి కంటిన్యూగా ఫ్రంట్ వరకు వేసేసుకోవాలి సేమ్ డిజైను లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాము దీనికోసము సిల్వర్ పోసలు తీసుకోవాలి వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారాన్ని రెండు వర్సలు ఎక్కించుకోవాలి నీడిల్లోకి కుందనికి కుందనికి మధ్యలో నుంచి నీడీలు పైకి తీసుకుని ఒక పోస్ ఎక్కించుకుని నీడీల కిందకి దింపేసుకోవాలి చాలా సింపుల్గా బాగా తలుకుమని మెరవకుండా అంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసం ఈ డిజైన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా పూసలతో మొత్తం నెక్ అంతా వేసేసుకోవాలి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ ఫ్లవర్స్ని అక్కడక్కడ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి ఇలా అనమాట బార్డర్కి అయితే నేను ఏం వేయలేదు చాలా సింపుల్ డిజైన్ మీరు ట్రై చేయండి తప్పకుండా ఉంది కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్